మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో బిఆర్ఎస్ కవిత ఇంట్లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి ఢిల్లీ నుంచి వచ్చిన పది మంది అధికారుల బృందం హైదరాబాద్లోని కవిత నివాసంలో తనిఖీలు చేస్తోంది ఈడీ అధికారులతో కలిసి ఐటీసీ అధికారులు కూడా ఈ సోదాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది నాలుగు టీములుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు ఐటీ దాడుల నేపథ్యంలో కవిత నివాసం దగ్గర భారీ ఎత్తున పోలీసులను మోసరి మోహరించారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సోదాలు జరుపుతున్నట్టు సమాచారం అందుతోంది ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఛార్జ్షీట్లో నిందితురాలుగా చేరుస్తూ సిబిఐ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే దీంతో నోటీస్ ఈడీ కూడా కవితను నిందితురాలుగానే చేసినట్టుగా తెలుస్తోంది అటు సిబిఐ ఇటు ఈడీ రెండు చోట్ల ప్రస్తుతం కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితురాలుగా ఉంది ఈ నేపథ్యంలోనే కవిత ఇంట్లో అనూహ్యంగా ఐటీ ఈడీకి సంబంధించిన రెండు బృందాలు అంటే మొత్తం పది మంది అధికారులు కవిత ఇంట్లో సోదాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం కవిత ఇంటి దగ్గర హడావుడి కనిపిస్తోంది కవితతో పాటు కవిత భర్తకు సంబంధించిన వ్యాపారాలు వ్యాపార లావాదేవీల పైన కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితురాలుగా ఉన్నారు గతంలో కవితను పలుమార్లు ఈడీ విచారించింది విచారించిన తర్వాత కవితను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఎన్నికల ముందు జరిగిన ఈ ఆడ ఈ డ్రామాలో ఎటువంటి డెవలప్మెంట్ కనిపించలేదు చివరికి కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత కవితకి ఇచ్చిన ఈడీ నోటీసులు జారీ చేస్తే విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని కవిత ఈ మధ్యనే తెగేసి చెప్పారు ఆ తర్వాత కవితని సిబిఐ ఈడీ ఇద్దరు నిందితురాలుగా చేరుస్తూ ఛార్జ్ పేరు నమోదు చేశారు ఛార్జ్ పేరు నమోదు చేసిన తర్వాత ఫస్ట్ టైం ఈసారి కవిత ఇంట్లో ఈడీ ఐటీ ఉమ్మడిగా రెండు అంటే జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తూ కవిత నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో కీలకమైన పరిణామం కవిత ఇంట్లో దాదాపు ఈ సోదాలు రెండు రోజులు జరిగే అవకాశం కనిపిస్తుంది రెండు రోజుల పాటు ఈ సోదాలు జరుగుతాయని సమాచారం అందుతోంది ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం నేతృత్వంలో ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి కవిత ఇంటి దగ్గర పోలీసులు మోహరించి కనిపిస్తున్నారు కవితకి ముందస్తు సమాచారం ఉందా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది కవితకు సమాచారం ఇవ్వకుండానే ఐటీఈడి రైడ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది కవిత భర్తకు సంబంధించిన వ్యాపార సంస్థల పైన కూడా రైడ్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతాని మాత్రం హైదరాబాద్లో ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఈడీ బృందం దిగడం హైదరాబాద్లోని ఐటీ అధికారులను కలుపుకొని కవిత నివాసంలో సోదాలు చేపట్టడం ఒక రకంగా సెన్సేషన్ అనే చెప్పాలి చూద్దాం కవిత నివాసం జరిగిన సోదాల పైన ఈడీ ఎటువంటి సమాచారం ఇవ్వబోతుందో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి